శుభం వియాదశి గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ మొట్టమొదట కొత్త సంవత్సరంలో మొదటి 15 రోజులు ఏ రకంగా బుష్టపోతున్న విషయాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో కేతు ప్రశుకుడు యొక్క ప్రభావం, చతుర్థంలోని బుధుడు రవి ఆదిశయోగం, పంచమంలో గురుశనుల రాజయోగం, అలాగే మనకు అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో రాహు అద్భుతం మహాద్భుతం చెప్పచ్చు. ఈ అష్టమ స్థానంలో మనకు కాకుండా సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు మనం చాలా మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, అన్ని రకాల ఒత్తిడి ఇచ్చిన ఈ యొక్క కుజుడు అష్టమంలో ఎప్పుడైతే ప్రవేశించాడో, స్వక్షేత్రం బలంగా ఉన్నాడో, అది మనకు యోగాన్ని ఇచ్చేసినాక అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక్కడ భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు, అది బలటం ఉన్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు అన్నమాట. తృతీయ స్థానం ఉన్న శుక్రకేతువుల యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్థంలో చూసిన బుధాదిత్యం కనబడుతుంది, వ్యాపారం అనేది అంశం తల్లిగారి పేరు మేము పెట్టే వ్యాపారం కానీ ఏది ఉంటే అది సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో ఉన్న గురు ప్లస్ శని ఇద్దరు కానీ షష్ట అష్టాధిపతులు అక్కడ కలిసి ఉండడం అంటే పిల్లలకి కావాల్సిన యోగాలు, పిల్లలకు కావాల్సిన ఫలితము, పిల్లలకి ఇవ్వాల్సిన యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మన ద్వారా రావాల్సింది ఏదైతే ఉన్నాయో అవన్నీ సంక్రమించి వాళ్ళ ఒక రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా పడుతుంది అని చెప్పడానికి పూర్తిగా అవకాశం ఉందన్నమాట. రాహు 9 రోజులు ఉండి తర్వాత వీళ్ళ లగ్నాన్ని వాళ్ళు చూడకపోయినప్పటికీ కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం వీళ్ళైన తర్వాత తక్కువగానే పడుతుంది. లక్ అనేది ఫేవర్ అవుతుంది, లక్ కింద మారిపోతుంది, రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లక్ కింద మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇలా ఉంటుంటే మనకు తృతీయంలో ఉన్న శుక్రుడు ప్లస్ కేతు, శుక్రుడు 3వ ఇంట్లో ఉండడం, ఈ లగ్నానికి రాశి యోగం ఇచ్చేవాడు 3వ ఇంట్లో కేతుతో కలిసిపోయి ఉండడం, శత్రుక్షత్ర కుజుడు ఇంట్లో ఉండడం అని అంటే మనకు కొంత శుక్రబలం తగ్గుతుంది కాబట్టి శుక్ర సంబంధమైన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. అలా చేసుకుంటున్నప్పుడు శుక్రబలం తగ్గినప్పుడు ఏంటి మనకి ఏమవుతుందంటే వీలైనంతా ఒక కొన్ని లక్ అనేది అన్లక్ కింద మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్త చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చతుర్థం అంతా బాగుంది కాబట్టి వరి ఇవ్వకలేదు. ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో మనకి అగ్రికల్చర్, ఆగ్రో ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, లేదంటే మనకు ఫార్మింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఫార్మసీ లైన్లో ఉండే వాళ్ళకి, మిల్క్ డైరీ ఫామ్ వర్క్ చేసే వాళ్ళకి, అలాగే మనం చూసుకుంటే ఇంకా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా 15 రోజులు కనబడుతుంది. చిన్న బూస్టప్ అవుతుంది, అందులో వాళ్ళ సక్సెస్ కనబడుతుంది. ఇవి తప్ప బట్టల వ్యాపారం వీళ్ళందరికీ కూడా నష్టం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జోలికి వెళ్ళకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాపారం రన్నింగ్లో ఉన్న వాళ్ళు పర్వాలేదు, ఎందుకంటే పండగ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నది కాదు, కానీ ఒక నష్టం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి, తెలియకుండా నష్టం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఆజీ జ్యోతి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఈ రకంగా అన్నిటిన ముఖ్యంగా కన్యారాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి బుధుడు, బుధుడు సంబంధించిన నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని, అదేవిధంగా మేధ దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం మీయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.